గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని బండి సంజయ్ చెప్పారు. పొలిటికల్ విమర్శలను తప్పుపడుతూ నోటీసులు ఇస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణం మీ ఆరోపణలను నోటీసులను వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ బండి సంజయ్ కౌంటర్ నోటీసులు కేటీఆర్కు పంపించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని బండి సంజయ్ చెప్పారు. పొలిటికల్ విమర్శలను తప్పుపడుతూ నోటీసులు ఇస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణం మీ ఆరోపణలు నోటీసులు వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ బండి సంజయ్ కౌంటర్ నోటీసులను కేటీఆర్కు పంపించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్. థాంక్ యూ మూర్తి. ప్రస్తుతం అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ మధ్య నోటీసుల సవాల్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారం రోజుల లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ పంపించినటువంటి లీగల్ నోటీసులకు సంబంధించి అదే స్థాయిలో రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకి రియాక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా పొలిటికల్ గా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి లీగల్ నోటీసులు జారీ చేయడం ఏంది, ఆ వ్యాఖ్యలను తీసుకోవాలి, ఆ వ్యాఖ్యలను కేటీఆర్ వెనక్కి తీసుకోవడంతో పాటు లీగల్ నోటీస్ ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ చెప్పడం జరిగింది. నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు లేవు, నేను ఉన్నటువంటి వ్యాఖ్యలనే చేశాను. దీనిపైన కేటీఆర్ ఏమైనా ఉంటే పొలిటికల్ గా స్పందించాలి, కానీ నోటీసులు ఇవ్వడం ఏదా, నోటీసులని వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అంటూ కూడా ఈ సందర్భంగా నోటీసులకి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.